నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి ఎల్తాడనిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా పేకాట ఆడిస్తున్నానా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా పేకాటలు ఆడిస్తున్నాడా విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచారు మీరు అందరూ కూడా ఇల్లు ఉంటారు పెద్ద పెద్ద క్లబ్బులు వందల మంది మెంబర్స్ విజయవాడ గుంటూరు భీమవరం గుడివాడ ఇన్ని కూడా ఉండే వాటన్నిటినీ ముంచినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు పేకాటని విచ్చలవిడిగా ఆడిచి జోదశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్ట్నర్ ఆ రోజు ఏమైనా నీ కళ్ళు ఈ రోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజల్ని అడిగితే చెబుతారు కొడల నాని పేకాట క్లబ్బులను ముంచాడా పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకునే నోటికి వచ్చింది మాట్లాడతాం ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చపిచ్చగా మాట్లాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కదా నువ్వు పెట్టుకో అదుపులో నాకు భయం లేదు నాకు భయం లేదు మేమన్నా భయపడుతున్నావా మేమన్నా భయపడుతున్నావా నిన్న ఎవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మేము భయపడమన్నావా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు పాల ఫ్యాక్టరీలు లేవు నేను సినిమాలు చేస్తాను నాకు జీవనోపాధి నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడని వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని నువ్వే కదా చెప్పింది ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా నువ్వే చెప్పావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి సినిమాలు చేసుకోకపోతే మాకేంటి నువ్వేం వదిలేస్తే మాకేంటి ఎవరిని వదలకపోతే మాకేంటి నువ్వు ఒక యాక్టర్గానే ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం నువ్వు ఒక యాక్టర్వే నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే సినిమా మానేశానని చెప్పింది నువ్వు ఎందుకు పనికి మాలిన మాటలు ప్యాకేజీ వచ్చినట్టు ఉంది వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు జోగి జోగి రాసుకుంటే బూడిద రాయింది మన జిల్లాలో ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి ఎందుకు పనికి మాలిన మాటలు శివలింగాలు అంటాడు బోడిలింగాలు అంటాడు కోడి అంటే ఏదో చెబుతున్నాడు అంటే ఆయనకి హిందూ మతం అంటాడు ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు బోడిలింగం అంట దాన్ని ఆయన బోడిలింగం అంటాడు మేము అంత నీచంగా శివలింగాలని బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను ఎందుకంటే మాకు మతాలు అంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది రాజకీయాల కోసం రాజకీయ వైద్యులాగా శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు బోడిలింగానివి కాబట్టి రెండు చోట్ల వాడుకోటి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు.